ఖమ్మం జిల్లా వైరతల్లడ మండల పోలీసులు హెల్మెట్ పై వినూత్న ప్రదర్శన మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. ఖమ్మం సిపి తప్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు వైర ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిఐ వసంత్ కుమార్ ఆదేశానుసారంతో తల్లాడ నుంచి పోలీసులు వైర వరకు వాహనదారులకు హెల్మెట్ వాడకంపై వినూత్నంగా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్ గురించి ఏసీపీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. ఏంటంటే కార్లో ఉంచుకుంటారు, ప్యాసింజర్ వెహికల్లో ఆటోలు కూడా ఓవర్ లోడ్ ఉంది, గూడ్స్ వెహికల్స్లో ప్యాసింజర్ ఎక్కించుకొని పోతున్నారు. గూడ్స్ వెహికల్ అంటే వెళ్ళేటప్పుడు ఆయన ఇంకా బాటలు అవి పెట్టుకొని ఫంక్షన్లకు పోయేటప్పుడు చాలా స్థితిగా పోవడం జరుగుతూ ఉంది. దానివల్ల వెహికల్ పోతూ ఉండడం యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దయచేసి ప్రజలందరూ గమనించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. ఆయనకి స్పీడ్గా వెళ్ళడం, స్కిన్ అయితే కూడా కింద పడ్డం, రోడ్ మీద అంటే బాగా హార్డ్ ఉంటుంది మెటల్, అది ల్యాప్టాప్ రోడ్ మీద పడ్డం, అప్పటికప్పుడు ఒక హెడ్ ఇంజరీ తప్ప వేరే ఇంజరీస్ ఏమీ ఉండడం లేదు. అందుకని అంటే ఫైన్ వేసి భయపెట్టి ఏదో చేయడం కన్నా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని చెప్పి వైర డివిజన్ సిబ్బంది అందరితో కలిసి ఈరోజు హెల్మెట్ పెట్టుకొని స్వయంగా ఒక మెసేజ్ పంపుతాను ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలారా గమనించండి, దయచేసి మీకోసమే కాదు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి, చాలా కష్టం. నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీకు రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటే ఐసీయూలో తీసుకొని పెడతాం. అక్కడ ఏసీ అనేది 16 నుంచి 17 సెంటీగ్రేడ్ ఉంటుంది. కానీ ఆయన బంధువులు ఎవరైతే ఉంటారో ఆ ఏసీ రూమ్లో చూడడానికి వెళ్తే ఆయన చల్లగా పడుకొని ఉంటాడు ఏసీలో. బంధువులు ఎవరైతే ఉంటారో, భార్య పిల్లలు ఎవరైనా వెళ్తే అంత చల్ల కూడా వాళ్ళకి తగ్గ నుంచి చెట్టలు వస్తూ ఉండే, చాలా దారుణం. ఆ బిల్లు కట్టలేక ఆయన పరిస్థితిని చూడలేక, అంటే మన కోసమే కాదు మన ఫ్యామిలీ కోసం ఆలోచించాలి. ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు పిల్లలకు టాటా చెప్పి వస్తుంటారు, భార్య కూడా చెప్తారు మళ్ళీ వస్తాను, మరి మళ్ళీ తిరిగి వెళ్తావా లేదా, దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఓర్ మనకు మెయిన్గా ఈ తల్లాడి నుంచి కురిజల్ల బార్డర్ వరకు ఇది స్టేట్ హైవే ఉంది, చాలా ట్రాఫిక్ ఉంది. ఓవర్టేక్ కోసం బాగా ప్రయత్నం చేస్తున్నాను. నిదానం మేము ఇంతమంది వచ్చాం, స్లోగా వచ్చినాం, ఏం యాక్సిడెంట్ కాలేదు. స్పీడ్ ఒకటే చెప్తారు కదా, స్పీడ్ థ్రిల్స్ అని, బట్ అది థ్రిల్ చేస్తారు, చంపేస్తారు. స్లోగా వెళ్ళండి, హెల్మెట్ పెట్టుకోండి. మీరు కొంచెం మీ స్లోగా వెళ్ళినా వెనక నుంచి ఎవరైనా వచ్చి స్పీడ్గా మీకు దాచించినా మీకు హెల్మెట్ ఉంటే సేవ్ అవుతారు. కాలుకో చేయకు ప్రమాదం జరిగితే దాన్ని మనం ఎలా అనుకూలు చేసుకోవచ్చు, కానీ బ్రెయిన్ ఏదైనా అయితే ఇంకా చేసేది ఏమి ఉండదు. దయచేసి గమనిస్తారని ఆశిస్తున్నాను.